ప్రారంభించండి సార్. స్నేహితులారా, మోటు పతులు మొక్కలు నాటండి, భూమిని కాపాడండి అన్న ప్రణాళికను మొదలు పెట్టారు. ఇక ప్రతి వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గరలో మొక్కలు నాటడం మొదలు పెడతారు. ఇక పురిపురి నగరం అంతా పచ్చదనంతో నిండిపోతుంది. మోటు పతులు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అయ్యమ్మా, కాపాడండి. ఏ వదులు, నన్ను ఎవరైనా కాపాడండి పోలీస్. అయ్యమ్మా. ఇదిగో స్నేహితులారా, నేను ఒక ట్రీ గ్రోయింగ్ గ్యాడ్జెట్ ని కనిపెట్టాను. అది చెట్లన్నీ త్వరగా పెరిగేలా చేస్తుంది. ఆ చెట్లను చాలా మంచిగాను దృఢంగాను చేస్తుంది. ఇదిగో చూడండి, ఇదే నా గ్యాడ్జెట్. పోయి మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? ఆపు తమ్ముడు, ఇంకా గ్యాడ్జెట్ పని పూర్తి కాలేదు, చాలా ఉంది. ఇలా చూడండి, మీ గ్యాడ్జెట్ ఎంత చక్కగా పనిచేస్తుందో. ఎవరైనా కాపాడండి. ఓయ్ మోటు, పైన నా గ్యాడ్జెట్ ని తిరిగి తీసుకొచ్చేంత వరకు ఈ చెట్టు ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. దిమ్మ తిరిగిన ఈ బాక్సర్భయ్య ఈ లోగా మన ఎముకల్ని విరిచి పారేస్తాడు. అరే, చెట్టు ఎంత ఎత్తు ఉంది, పైకి అసలు ఎలా వెళ్ళాలి? త్వరగా పైకి పెడదాం పదపతులు. ఆ ట్రీ గ్రోతింగ్ గ్యాడ్జెట్ ని కిందకి దించకపోతే బాక్సర్ అన్నయ్య మనల్ని కిందకి దిగినవుడు. ఇలా నేను ఎంతసేపు కళ్ళు మూసుకోవాలి? ఇప్పుడు కళ్ళు తిరుగు. ఓ మై గాడ్, ఇంత అందమైన చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక నుంచి ఇదే మన నివాస స్థలం. ఆ భగవంతుడు ఆశీర్వదించాడు, ఈ భూమి మనకు ప్రసాదించింది. ఏమంటారు స్నేహితులారా? మహారాణి, ఇప్పుడు రిబ్బన్ ని కట్ చేసి మన కొత్త నివాసాన్ని ప్రారంభించండి. స్నేహితులారా, ఈ రోజు నుంచి ఇదే మన కొత్త నివాస స్థలం. దీన్ని రక్షించడం మన ధర్మం. దీనికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవడం మన బాధ్యత. వాళ్ళను చూస్తుంటే శత్రువుల్లా కనిపిస్తున్నారు. స్నేహితులారా, దాడి చెయ్యండి. అరే, ఎందుకు మీకింత కోపం? ఏంటిది? ఓయ్ మోటు, ఏం జరిగింది? మీ ఇద్దరూ పైకి వెళ్ళారు కదా, నా గ్యాడ్జెట్ ని తీసుకురాకుండా వచ్చారే. పెద్దన్నయ్య, ఆ గ్యాడ్జెట్ ని ముట్టుకోవడం కూడా ప్రమాదమే. అక్కడ పక్షులు అన్నీ మమ్మల్ని పొడిచి పొడిచి ఇలా తయారు చేశాయి. మీరు ఒకసారి నాలుగు పక్కల చూడండి, ఆ చెట్టు వల్ల ఇదంతా ఎలా అయిందో చూడండి. త్వరగా ఏదో ఒకటి చేయండి, లేదంటే మీ నాలుగు యాంగిల్స్ ఎలా మార్చేస్తానంటే ఇక మీరు జీవితంలో మర్చిపోలేరు. అర్థమైందా? ఉయ్, అలాంటి చిన్న చిన్న పక్షులు మనం చేయాలనుకుంటున్న పనిని ఎన్నటికీ ఆపలేవు మిత్రమా. నాకు పక్షులతో పోరాటంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. పదండి, ధైర్యంగా వెళ్దాం. అవును, ఈసారి మనం అన్ని విధాలుగా సిద్ధమై వెళ్దాం. ఎస్ ఎస్, ఓకే. చూడండి, మొదటి లైన్ ఆఫ్ డిఫెన్స్ మీరే. మీరే ముందుగా వాళ్ళని ఆపాలి. ఒకవేళ మీకు మా సహాయం కావాలంటే చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. స్నేహితులారా, శత్రువులు మన స్థావరాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేయండి. ఇంతకే మీకు
మధ్యన సమస్య ఏమిటి? అరే వదులు, ఇది నా తల, స్వారీ చేయడానికి ఇది గుర్రం కాదు. తమ్ముళ్ళు, అది నా ముక్కు, దయచేసి వదలండి. నీ 20 ఏళ్ళ అనుభవం ఇప్పుడు ఏమైపోయింది? ఇదిగోండి, తీసుకోండి, తినండి. ఇదిగోండి, తీసుకోండి. పైకి ఎక్కి ఎక్కి మనం చాలా అలసిపోయాం మిత్రులారా. ఇదిగో ఫ్లయింగ్ హెల్మెట్, మిగతా పనంతా దీంతో మనం పైకి ఎగిరి చేద్దాం. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఓడిపోయినట్టే. స్నేహితులారా, ఇది మన నివాసానికి సంబంధించిన సమస్య. వీళ్ళందరికీ తెలియజెప్పండి, మనతో పెట్టుకున్న వాళ్ళెవరైనా సరే తప్పకుండా ఓటమిని ఒప్పుకుని తీరాల్సిందేనని. ఓకే, మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఉన్నాం సార్. టార్గెట్ మన దగ్గరలోనే ఉంది, వీళ్ళని పడవడం వల్ల ప్రయోజనం లేదు. బాంబులతో దాడి చెయ్యండి. ఇవి మన భారత సైన్యాన్ని మించిపోయినట్టు ఉన్నాయి. వీటి దగ్గర చాలా ప్లాన్లు ఉన్నట్టు ఉన్నాయి. డాక్టర్ జట్కా, పరిగెత్తండి. లకైతు, నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలా పక్షుల చేతిలో ఎప్పుడు తన్నులు తినలేదు. రిట్రీట్ రిట్రీట్ కమాండో అటాక్! ఇప్పుడు అసలు ఇవి ఏం చేయబోతున్నాయి? ఓయ్ ఓయ్, చూసుకోండి తమ్ముళ్ళు. మమ్మీ కాపాడు. దేవుడి మీదట్టు, నా చేతుల్లో కూడా ఏమీ లేదు. ఇలా అటాక్ చేస్తున్నాయి ఏమిటి? కాపాడండి. ఇంకెప్పుడు ఇక్కడికి రావడానికి ప్రయత్నించకండి, ఇది మా స్థావరం. మోటు పతులు, యు ఆర్ అండర్ అరెస్ట్. చూడండి, మీ వల్ల పురుపురి నగరం ఎలాంటి దీన స్థితిలో ఉందో. మనం మళ్ళీ తిరిగి దీన్ని మామూలుగా చేయొచ్చు స్నేహితులారా. ఓ చిన్న యాంటీనా లాంటి గ్యాడ్జెట్ ఆ చెట్టు మీద ఉంది, ఎవరో ఒకరు వెళ్ళి దాన్ని తీసేయాలంటే. ఇక మీదట మీరెవరూ దిగులు పడకండి. ఇప్పుడు జరిగిన ఈ దారుణం కేవలం నా వల్లే జరిగింది, దీనికి విరుగుడు కూడా నేనే ఆలోచిస్తాను. డాక్టర్ జట్కా, ఏదైనా ఒక మంచి ప్లాన్ చెప్పండి. మేము ఎంత వేగంగా చెట్టుపైకి వెళ్ళాలి అంటే ఆ పక్షుల దండు మమ్మల్ని చూసినా సరే ఆపకూడదు అంతే. అలాంటి ప్లాన్ ఒకటి నా దగ్గర ఉంది, కాకపోతే అది చాలా ప్రమాదకరమైంది. మేము పురిపిరి నగరాన్ని రక్షించడం కోసం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాం. వాళ్ళు మళ్ళీ వస్తున్నారు, మిసైల్ లాంచర్ సిద్ధం చేయండి. వద్దు పదలు, త్వరగా పద. మనం ఆ గ్యాజెట్ తీయకపోతే చెట్టు ఇంకా పెరిగిపోతుంది, త్వరగా. సార్ సార్, వాళ్ళు చెట్టు పైన ఉన్న గ్యాజెట్ ని తీసుకోవడానికి వస్తున్నారు సార్. ఆ గ్యాజెట్ వల్లే ఈ చెట్టు ఇలా పెరిగిపోతూ ఉంది సార్. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్యాజెట్ ని తీసుకువెళ్ళనివ్వకూడదు. వెళ్ళండి, అందరూ వెళ్ళి ఆ గ్యాజెట్ కి రక్షణ ఇవ్వండి. మోటు పుత్రు, ఆ గ్యాజెట్ మీద చెయ్యి వేయడానికి కూడా వీల్లేదు. అరే పొదలు, ఆ గ్యాజెట్ ఎక్కడుంది? చూస్తుంటే వీళ్ళు ఆ గ్యాజెట్ ని కాపాడుకుంటున్నట్టుగా ఉన్నారు. చూడు, అలా చూడు. అవి ఎక్కడుండగా ఆ గ్యాజెట్ ని తీయడం చాలా కష్టం. మోటు, ఏదో ఒకటి చెయ్యి. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. వాళ్ళు ఎందుకలా అరుస్తున్నారు? చూస్తుంటే వాళ్ళ మిసైల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినట్టుంది. మోటు రెడీ, మనం దాన్ని వేగంగా అందుకోవాలి. మనకి ఇంకొక అవకాశం ఏముంటుంది. రెడీ రెడీ, కాపాడండి ఈ మిసైల్, ఎవరైనా ఆపండి. ఆపండి, వాళ్ళని ఆపండి, వాళ్ళ గ్యాజెట్ తీసుకెళ్లిపోతున్నారు. సారీ మిత్రులారా, ఇప్పుడు ఆ చెట్టు చిన్నదైపోతుంది. ప్లీజ్ డోంట్ మైండ్. ఫ్యూయల్ అయిపోయింది. కాపాడండి.
చూడండి. మోటూ పతులు, మీరిద్దరూ నిజంగా చాలా గొప్పవాళ్ళు. మిమ్మల్ని చూసి మేము ఎంతో గర్వపడుతున్నాం.